అనవసరంగా ఇస్తాడు కేసీఆర్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడతాడు. ఇంకొక పుణ్యాత్ముడు ఉన్నాడు బట్టి విక్రమార్క, ఆయన కూడా చెప్తున్నాడు ధరని రద్దు, మేము కొత్త తీసుకొస్తాం, భూమేత అనేది తీసుకొస్తాం, పట్వారీలను తెస్తాం మళ్ళా ఊళ్ళలకు అంటాడు. పట్వారీలు కావన్నా మళ్ళా, పట్వారీలు కావన్నా, పట్వారీలు కావన్నా, దళారులు కావన్నా. మరి ఇలా కాంగ్రెస్ విధానం ఏంది, మూడే మూడు, 3 గంటల కరెంటు, 10 HP మోటారు, రైతు బంధు వద్దు, పట్వారీ ముద్దు. మరి మళ్ళా ఈ దరిద్రం కావాలన్నా ఆలోచించుకోండి. ఇంకొక మాట నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇవాళ ఒక దిక్కేమో కాంగ్రెస్ వాళ్ళు, ఇంకో దిక్కేమో బీజేపీ వాళ్ళు. ఇదే హుజూరాబాద్ లో ఉప ఎన్నిక జరిగితే ఆ రోజు ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు వచ్చి ప్రచారం చేసి టీఆర్ఎస్ వాళ్ళు ఆనాడు ఒక మాట చెప్పిండ్రు, బీజేపీకి ఓటేస్తే మోటార్లకు మీటర్లు పెట్టుడు అవుతుందని చెప్పారు. చెప్తప్పుడు ఇక్కడ పోటీ చేసిన ఈటల రాజేందర్ గారు, బీజేపీ నాయకులు ఏమన్నారు, అది వాస్తవం కాదు, తప్పు 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 ప్రచారం చేస్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళు అన్నారు. నిన్న కాక మొన్న నిర్మలా సీతారామన్ వచ్చింది, చూసిరా ఏమన్నదో, నిర్మలా సీతారామన్ గారు కుండబద్దలు కొట్టినట్టు చెప్పిపోయింది. అవును, మోటార్లకు మీటర్లు పెడితేనే అదనంగా పైసలు ఇస్తాం, అదనంగా బాకీ తీసుకునే అవకాశం ఇస్తాం, లేకపోతే ఇయ్యం, అది మా విధానం అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. ఒకడేమో కాంగ్రెస్ వాడు 3 గంటలు, కాంగ్రెస్ వాడు పట్వారీ వ్యవస్థ, కాంగ్రెస్ వాడు రైతు బంధద్దు అంటాడు, బీజేపీ వాడేమో మోటార్లకు మీటర్లు పెట్టాలంటుండ్రు. మరి మీరు ఆలోచన చేయాలా, ఎవరికి ఇవ్వాలా? 24 గంటల కరెంట్ ఇచ్చే కేసీఆర్ కావన్నా, 3 గంటలు అంటున్న కాంగ్రెస్ కావాలన్నా, ఆలోచించుకోండి. మోటార్లకు మీటర్లు పెట్టా, సచ్చినా సరే నేను బతుకున్నంత కాలం మోటార్లకు మీటర్లు పెట్టా అంటున్న కేసీఆర్ కి ఇద్దామా, లేదా మోటార్లకు మీటర్లు పెట్టవలసిందే పెట్టకపోతే ఊకోము అంటున్న బీజేపీ కోటేద్దామా, ఆలోచించుండ్రి. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఇది, ఏదో మార్చిలో తప్పిపోతే సెప్టెంబర్లో రాసుకునే పరీక్ష కాదు, మార్చిలో ఫెయిల్ అయితే మళ్ళా సెప్టెంబర్లో రాసుకోవచ్చులే అనుకునే పరీక్ష కాదు. ఈ పరీక్ష మామూలు పరీక్ష కాదు. మన తెలంగాణ జాతి ఒక తప్పు చేసింది 1956లో. ఆ రోజు ఆంధ్రకు తెలంగాణకు బలవంతపు లగ్గం చేస్తుంటే ఆ రోజు తిరగబడత అయిపోతుండే. దిక్కుమాలిన కాంగ్రెస్ వాళ్ళు ఆ రోజు బలవంతపు లగ్గం చేస్తుంటే ఆంధ్రకు తెలంగాణకు ఆ రోజు తెగించి కొట్లాడితే మరి అప్పుడే మనం స్వతంత్రం వస్తుండే. కానీ ఒక తప్పు చేస్తే ఆ రోజు కొట్లాడకపోతే 56 నుంచి 2014 దాకా 58 ఏళ్ళు దచ్చినం. అలా గుద్దుకోని గుద్దుకోని ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 100 సార్లు 100 వేల ప్రాణాలు పోగొట్టుకున్నాం. 1956లో ఇష్టం లేని లగ్గం చేసిందే కాంగ్రెస్ పార్టీ. 1968లో 371 మంది పిల్లలను పిట్టలను కాల్చినట్టు కాల్చి చంపింది తెలంగాణ కావాలంటే కాంగ్రెస్ పార్టీ. 1971లో 11 మంది ఎంపీలను మనం గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే ఆ 11 మందిని గొర్రెల మందల కలుపుకున్నట్టు కలుపుకొని ఆ రోజు మళ్ళొక్కసారి తుంగల తొక్కింది కాంగ్రెస్ పార్టీ. 2004 నుంచి 2014 దాకా స్వయంగా సోనియా గాంధీ వచ్చింది కరీంనగర్, వచ్చి ఆ రోజు తెలంగాణ ఇస్తారని మాటిచ్చి మాట తప్పి 100 మందిని పొట్టన పెట్టుకున్న బలిదేవత సోనియా గాంధీ కాదా? ఇవన్నీ మర్చిపోదామా? ఇంకొక మాట నేను అడుగుతున్నా, ఎండాకాలం వచ్చిందంటే ఎట్లు